హాయ్ అండి, ఎలా ఉన్నారో? బాగున్నారా అందరూ? నా పేరు అరవింద. సో నేను మా ఇంటి వెనకాల ఉన్న ప్లేస్ మీకు అంతకుముందు ఒకసారి చూపించాను. అప్పుడు మేము చిన్న చిన్న మొలకలు వేసాము, అంటే చిన్న చిన్న మొలకలు వచ్చాయి అప్పుడు చెట్టు వేసినప్పుడు. సో ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి, మీకు ఒకసారి చూపిద్దామని అనుకుంటున్నాను. వంకాయ పూత వచ్చింది. ఇంకా మేము మొన్న మధ్య మనుషులను పెట్టించి గడ్డి అంతా కలుపు అంతా తీయించాము. మళ్ళీ వర్షానికి చెంచల కూర అంటారు కదండి, అది బాగా పెరిగింది. కానీ అది తింటే కూడా చాలా మంచిదని అంటున్నారు, కానీ మేము తినలేదు ఎప్పుడు. కానీ చాలా మంచిదట ఆరోగ్యానికి. అదిగో ఇదే చెంచల కూర అంటే. ఇంకా వంకాయ పూత వచ్చింది మాకు. ఇంకా ఏంటంటే గోంగూర కూడా చాలా ఇప్పుడిప్పుడే కొంచెం పెద్దగా అయితే కోత కూడా వచ్చేస్తుంది. నేను అంతకుముందు బ్లూ కలర్వి తెచ్చేసానండి, ఏంటంటే శంకుపూలు అంటారు కదా అవి, వైట్ కూడా తెచ్చేసాను. అవి మళ్ళీ చిగురుస్తున్నాయి, పూలు పూస్తున్నాయి, కొంచెం అయితే పెద్దగా కూడా అవుతాయి మంచిగా. జిల్లేడు చెట్టు కూడా మళ్ళీ మొత్తం పీకేశారు, లేకపోతే ఇంకా చాలా పెద్ద ఏది తెల్ల జిల్లేడు చెట్టు నేను కావాలని వేసుకున్నాను పూజ కోసము. సో ఇవేనండి, గార్డెన్ మొత్తం మీరు చూడండి, మంచి ఎంజాయ్ చేయండి, ఎందుకంటే చాలా బాగా ఉంది ఇప్పుడు. మంచిగా పచ్చపచ్చగా అనిపిస్తుంది చూస్తుంటే, హాయిగా ఉంది మనసుకి అసలు. సో చూడండి మీరు, టమాటా చెట్లు పూత వచ్చింది మాకు, ఇంకా వంకాయ పూత వచ్చింది, గోంగూర పెద్ద అవుతుంది, బెండకాయలు కూడా ఇప్పుడిప్పుడే పూత వచ్చి కాయలు వచ్చే దశలో ఉన్నాయి. సో మీరు చూడండి, మొత్తం చాలా బాగుంది.